चाइना वेदिकगा जरुगुतున్న आसिया क्रीडल्लो भारत क्रीडाकारुलु अदरहो अनिपिस्तुन्नारु। आसिया गेम्स लो तोलिसारी 100 पतकालनु इंडिया साधिंचिंदी। तोलिसारी 28 स्वर्ण पतकालनु भारत क्रीडाकारुलु कैवसं चेसुकुन्नारु। 2018 लो वच्चिन 70 पतकाल रिकार्डुनु ईसारी भारत क्रीडाकारुलु ब्रेक चेसारु। ఈసారి అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించారు। 7 స్వర్ణం, 9 రజతం, 6 కాంస్యం పతకాలతో మొత్తం 29 మెడల్స్ ను దేశానికి అందించారు। ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ లో భారత్ ఆఫ్ఘన్ మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది। టాస్ ఓడి ఆఫ్ఘన్ మొదట బ్యాటింగ్ చేసింది। ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో 18.2 ఓవర్లలో ఆట పూర్తయిన తర్వాత వరుణుడు అంతరాయం కలిగించాడు। इक अप्पटिकी आफ्घन 112/5 स्कोर तो उंदी। वरुण शांतिंचुकपोवडंतो मैच निर्वहण साध्यं कादनि तेल्चि टोर्नीलो टाप सीड्गा बरिलोकि दिगिन भारत्नु विजेतगा प्रकटिंचारु। दींतो टीम इंडिया स्वर्ण पतकं गेल्चुकोगा आफ्घन रजतं अंदुकुंदी। क्रिकेट्लो भारत महिलल जट्टु कूडा पसिडि पतकान्नि गेल्चुकुन्न संगति तेलिसिंदे। बैडमिंटन लो सात्विक साइराज चिराग शेट्टी जोड़ी अदरगोट्टिंदे। अदिरे आट तो भारत स्टार जंट आसिया क्रीडलो स्वर्णं गेलिची चरित्र सृष्टिंचिंदे। फाइनल दक्षिण कोरिया जंट पै 21-18-21-16 तेड़ा तो विजयं साधिंचिंदे। आसिया क्रीडलो टीम लेदा व्यक्तिगत विभागालो भारत स्वर्णं गेलुचुकोवडं इदे तोलिसारी। कबड्डी लो भारत मरो स्वर्णं साधिंचिंदे। फाइनल पुरुषुल जट्टु इरान्नु 33-29 तेड़ा तो ओडिंची पसिडि पतकान्नि पट्टेसिंदे। भारत महिलल जट्टु कूडा स्वर्ण पतकं सोंतं चेसुकुन्न विषयं तेलिसिंदे। मरोवैपु हाकीलो भारत महिलल जट्टु कांस्य पतकं दक्किंचुकुंदे। डिफेंडिंग चांपियन जपान पै 2-1 तेड़ा तो विजयं साधिंचिंदे। भारत इवाळ ओक्करोजे 6 बंगारु पतकालु साधिंचिंदे। ई संख्य मरिंत पेरिगे अवकाशं उंदि। ఇప్పటి వరకు భారత్ 104 పతకాలు సాధించింది। ఇందులో 28 స్వర్ణాలు, 35 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి। చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు। తాజాగా భారత ఖాతాలో 2 బంగారు పతకాలు వచ్చి చేరాయి। ఆర్చరీలో భారత్కు 2 పసిడి పతకాలు భారత్ సాధించింది। పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్ మెడల్ సాధించగా మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది। కాగా ఈ ఏడాది ఆసియా క్రీడల్లో ఇది జ్యోతి సురేఖకు 3వ బంగారు పతకం కావడం విశేషం। మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో యువ సంచలనం అదితి గోపిచంద్ కు కాంస్యం సొంతం చేసుకుంది। అదే విధంగా ఈసారి షూటింగ్ లోను అత్యధిక స్వర్ణ పతకాలు భారత్ కు వచ్చాయి। మొత్తం 22 పతకాలలో 7 స్వర్ణం, 9 రజతం, 6 కాంస్యం పతకాలు ఉన్నాయి। ఆర్చరీలో భారత్ కు ఈసారి 9 పతకాలు వచ్చాయి। అందులో 5 స్వర్ణం, 2 రజతం, 2 కాంస్యం ఉన్నాయి। ఆర్చరీలో తెలుగు తేజం జ్యోతి సురేఖ 3 గోల్డ్ మెడల్స్ అందించింది। ఇక ఆసియా క్రీడల్లో మహిళా కబడ్డీ పోటీలో భారత క్రీడాకారులు సత్తా చాటారు। చైనీస్ తైపీ పై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హోరా హోరీగా తలపడ్డారు। చివరి నిమిషంలో 26-25 పాయింట్ల తేడాతో భారత్ విజయం సాధించింది। భారత రైడర్ పూజా హత్వాలా ఒకే రైల్లో 4 పాయింట్లు తీసుకొచ్చింది। దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది। పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో ఓజాస్ ప్రవీణ్ కు స్వర్ణం దక్కింది। ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు। 100 పతకాల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించిన వేలైన హర్షం వ్యక్తం చేశారు।
క్రీడాకారులను కలుసుకొని ముచ్చటించడానికి తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశారు. దేశానికి చారిత్రాత్మక మైలురాయికి కారణమైన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురు చూస్తున్నా అంటూ ట్వీట్ చేశారు ఆయన. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అథ్లెట్లకు అభినందనలు తెలిపారు. తొలిసారి భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. మన అథ్లెట్లు సృష్టించిన చరిత్ర భావి భారత క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు. అంతకుముందు ఆసియా క్రీడలో భారత్ కు వచ్చిన పతకాలను పరిశీలిస్తే 1951 లో 51, 1922 లో 57, 2006 లో 53, 2010 లో 65, 2014 లో 57, 2018 లో అత్యధికంగా 70 పతకాలను భారత ఆటగాళ్లు సాధించారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో 100 పతకాలతో భారత్ సత్తా చాటుతోంది.